ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే గండాహతి వాటర్ఫాల్ అండి. మనం టుడే విజిట్ చేస్తున్నాం అనమాట, టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కుర్రాళ్ళు. అంటే ఇదంతా చూపించడానికి మేము గండాహతి పోయామన్నమాట, టూరిస్ట్ ప్లేస్. అండ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలంటే. ఇంకా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వ్లాగ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ సీ అవర్ గంధహతి. చలో మనం గండాహతి చూడడానికి పోతున్నాము, కమాన్ లెట్స్ సీ. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే గండాహతికి పోతున్నాం మనము. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఉన్న లొకేషన్స్. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే అమ్ముతున్నారండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా సారికంద, ఇది బీరకాయలు, వంకాయలు, టమాటా ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడున్న అందాలని. ఇక్కడ చూడొచ్చు అండి మనం బీరకాయలు, బీరకాయల వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు. చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు అండి వీళ్ళు. ఓకే, ఇట్లా చూసుకుంటూ పోతే ఇవన్నీ పంట పొలాలేనండి, ఇవన్నీ వరి పంటలు అనమాట. వరి అక్కడ 1001 అన్ని రకరకాల పంటలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకొక అమ్మ వ్యాపారం చేసుకుంటుంది. సో చూడొచ్చు ఇదంతా దోసకాయలు, బీరకాయలు అన్ని అమ్ముకుంటున్నారండి. సో ఇదంతా ఎక్కడ అంటే గండాహతి పోయే రూటేనండి, ఇదంతా గండాహతి పోయే రూటేని మీరు చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ ఒకటి కొన్ని కూరగాయలు ఉన్నాయి, బీరకాయలు, వంకాయలు, దోసకాయలు అండి, దోసకాయలు. ఇవన్నీ ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట, ఆర్గానిక్ వెజిటేబుల్స్. అండ్ సో వితౌట్ ఏమీ ఎరువులు లేకుండా పండిస్తారనమాట. చూడొచ్చు మన రూట్ ఎలా ఉంది మీరు చూడొచ్చండి, అంతా గ్రీనరీగా ఉంటుంది అనమాట గండాహతి పోయే రూట్ అనేది. చూద్దాం, లెట్స్ సీ. ఇక్కడ చూస్తే మీకు వైట్ గా పువ్వులు కనిపిస్తుంటాయి, చాలా అందంగా ఉంటాయండి. టు సెంచురీ అనేసి ఒకటి ఉంది, సెంచురీ యూనివర్సిటీ. సో ఇదంతా ఎక్కడంటే గండాహతి పోయే రూట్ అండి. గండాహతి అనేది ఒక పెద్ద వాటర్ఫాల్ అండి, చాలా ఫేమస్ వాటర్ఫాల్ అనమాట ఈ ఏరియాలో. చూడొచ్చు ఇదంతా ఇక్కడ అడుగుతాం, ఇతనికి అడుగుతాం మనం. అంకుల్ గండాహతి ఎటు పోవాలి? గండాహతి చిన్న గెలుపడమేనా? సరే సరే, అతను చెప్పారండి మనకి రూట్ ఎలా అనేది మనకైతే అర్థమయ్యింది. గండాహతి పోయే రూట్ అండ్ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. సో మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు టూరిస్ట్ అందాలని. ఇక్కడ ఒక ఊరు అయితే వచ్చింది, ఈ ఊరు పేరు కట్ల కైత అనేసి ఉంది. అండ్ ఇది ఒక ఊరు అండి, ఇది ఒక ఒడిస్సా అండి. ఒడిస్సా స్టేట్ అనమాట. సో ఇదంతా మీరు చూసుకోవచ్చు, అబ్జర్వ్ చేయండి. అంతా అక్కడక్కడ మనకి ట్రాక్టర్స్ కనిపిస్తాయి, ఫార్మర్ ట్రాక్టర్స్ అనమాట, వ్యవసాయం చేసుకుంటారు. సో ఇదండి గండాహతి పోయే రూట్ అండి ఇదంతా. సో గండాహతిలో ఇంకా ఏమేమి ఉంటాయి మనం అన్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదో బోర్డు కనిపిస్తుంది, ఇది ఏదో ఊరు అండి ఇది. సో ఏదైనా రూట్కి పోవాలన్నమాట, అది మోహన అనే ఏరియాకి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ బోర్డు ఉందండి, 99 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మోహన అనేది. సో మనం పోయేది ఏంటంటే గండాహతి కాబట్టి గండాహతి బోర్డు చూడడానికి పోతున్నాం మనం.
అక్కడ నుంచి రైట్కి పోవాలంట, అక్కడ ఒక కొండలా కనిపిస్తుంది. ఇది ఆర్ సీతాపూర్ అనేసి ఇది ఒక విలేజ్ అండి. ఆర్ సీతాపూర్ అనేది ఒక విలేజ్. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది అండి. చెరువు చాలా అందంగా ఉంది. చెరువు చూడచ్చు మీరు, చెరువులో నాచు మొక్కలు అన్ని ఉంటాయండి. బ్యూటిఫుల్ ఒక పల్లెటూరు వాతావరణం లాగా అనిపిస్తుంది. మీరు వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. సో మధ్యలో ఒక లైక్ వస్తుంది, లైక్ 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 పైన క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నీడ్ యువర్ సపోర్ట్ అండి. సో లెట్స్ సీ ద నేచర్, మన ప్రకృతి అందాలు చూడండి ఎలా ఉన్నాయి. చూడొచ్చండి మీరు ఇక్కడ, ఇక్కడ మనకు ఒక ఊరు పేరు కనిపిస్తుంది, గండాహతి పోయేదారిలో. ఇది ఒక ఊరు, ఒక ఊరు ఉంటుందండి, మీరు అబ్జర్వ్ చేయాలి. రణాదేవి అని, రణాదేవి, రణాదేవి ఊరు అయితే మనం దాటుకుంటూ పోవాలి గండాహతి పోవాలంటే. సో ఇదంతా చూసుకుంటే మీకు చాలా పక్క పల్లెటూరు అని చెప్పొచ్చు అండి. ఇక్కడ ఒక డాబా అయితే ఉంది, టేస్టీ డాబా అనేది. మేబీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మనం చేయొచ్చు ఇక్కడేనే. మీరు ఇక్కడ చూడొచ్చండి సెంచురీ, ఇక్కడ ఒక బోటు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సెంచురీ ఐటీఐ కాలేజ్ అయితే ఒకటి ఉంది. సో ఇదంతా చూడొచ్చండి. ఇక్కడ మన లొకేషన్ ఎలా ఉందంటే, ఇదంతా చెట్లు, చెట్లు నీడ వచ్చేసి రోడ్డు పైన. సో ఇట్ ఈస్ లుక్ లైక్ ఒక హెవెన్ అని చెప్పొచ్చు. ఇదంతా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. చూడండి చూడండి, ఇక్కడ మనకైతే కొన్ని బోట్స్ కనిపిస్తున్నాయి. అది ఏరియా పేరు, అది వాళ్ళ కిలోమీటర్ అనమాట అక్కడిది. ఇక్కడ మీరు రోడ్డు చూసుకోవచ్చండి. రోడ్డుకి అటువైపు ఇటువైపు మంచి చెట్లు అయితే ఉన్నాయి. సో ఈ వాతావరణం అంతా ఒక చల్లని ప్రదేశంగా చెప్పొచ్చు అనమాట. సో ఈ సైడ్ చూసుకుంటే మనకి చాలా టిఫిన్ సెంటర్ కూడా ఉందండి. ఇదండి సెంచురీ నేను. సో అదొక ఐటీఐ కాలేజ్ అనమాట. సో ఇదంతా ఒక పచ్చని వాతావరణం అండి. సో అంతా నేచర్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఒకటి రెస్టారెంట్ అండి, ఇది ఒకటి. సో ఇవన్నీ దాటుకుంటూ పోవాలి గండాహతి పోవాలంటే. సో మీరు వీడియో సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నట్టే మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. అడ్రస్ గండాహతి అడ్రస్ అనేది, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. చాలా బాగుంటుందండి వ్యూ అనేది, మీకు అక్కడ అంతా చూపిస్తాను ఆ వ్యూ కూడా. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే మనకి చూడొచ్చు. చూడండి సో వ్యూ చూడండి. మళ్ళీ చెట్టుకి రోడ్డుకి అటు ఇటు చెట్లు ఉన్నాయి అనమాట. చాలా అందంగా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. చూడొచ్చు మీరు ఈ లొకేషన్. చూడండి ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉంది. సో ఇదంతా గండాహతి పోయే రూట్ అండి. అక్కడ చూడొచ్చండి మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది అనమాట. టెంపుల్ కనిపిస్తుంది, మీరు అక్కడ చూడొచ్చు. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అండి. చూడొచ్చు అది పొలాల మధ్యలో ఉందనమాట, నేచర్కి చాలా దగ్గరలో. ఆహ్లాదకరమైన ప్లేస్గా చెప్పొచ్చండి. చూడండి
చూడండి ఇక్కడ ఒక ఆవు ఉంది, ఆవు అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు, మా రోడ్డుకి అడ్డుగా ఉందండి, డిస్టర్బ్ చేసినట్టు. ఓకే అండి, లెట్స్ సీ రిమైనింగ్ థింగ్స్. ఇక్కడ చూడండి చెట్టు చూడొచ్చు మీరు, చెట్టు ఎలా ఉందో చూడండి, అందంగా రోడ్డు మధ్యలో నీడ. సో ఇదంతా మనం గండహత్తి పోయే రూట్ అండి. ఎక్సలెంట్ వ్యూస్ ఉంటాయి ఇంకా ముందు ముందు చాలా వీడియోలో. వీడియోలు ఎంత అవ్వచ్చు జరా చూడండి, ఇదంతా మీకోసమే. ఇక్కడొక మన ఫ్రెండ్ అయితే వస్తున్నారు, అది గండహత్తి నుంచి వస్తున్నారో ఏమో మరి తెలియదు. పోయారండి మన ఫ్రెండ్ పోయారు. మీరు అక్కడ చూడొచ్చు కొన్ని చెట్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. అండ్ మీరు స్ట్రైట్ గా చూసుకుంటే మీకు చాలా దూరంలో ఒక కొండ కనిపిస్తుంది అండి, కొండ. సో ఆ కొండ దాటుకుంటూ పోవాలి మనకు గండ అయితే అనేది రూట్ లో గండీ. సుమారు ఇక్కడ చూసుకుంటే మీరు చాలా చెట్లు ఉన్నాయండి, అదే కొబ్బరికాయ చెట్లు అండి, న్యాచురల్ అనమాట. మనకి సిటీలో దొరికేవి ఏంటంటే కొబ్బరికాయలు, అది ఆర్గానిక్ అయితే ఉండవు, మెడిసిన్ వేసి పండిస్తారు. కానీ ఇక్కడ ఇదంతా మనకి న్యాచురల్ ఉంటుంది. సో బయట చూసుకుంటే మనకు కొండ కనిపిస్తుంది అండి, కొండ. బయటగా చూసుకుంటే కొండ ఉంది, ఆ కొండ పక్క నుంచి మనం పోవాలన్నమాట. గండహత్తి పోవాలంటే కొండ పక్క నుంచి పోవాలి. చూడండి ఇదంతా ఇక్కడ ఒక డాబా ఉంది, ఇది కూడా ఒక డాబా ఉంది ఈ ఏరియాలో. సో ఈ డాబాలన్నీ చూడొచ్చు, ఆ కొండ మనకి దగ్గర అవుతుంది, వెళ్తున్న కొద్ది దగ్గర అవుతుంది. మనం కొండని విజిట్ చేస్తాం, ఆ పక్క నుంచి మనం గండహత్తి పోయే రూట్ అండి. మరి ఎంత దూరం లేదు, దగ్గరగా వచ్చేస్తుంది గండహత్తి వాటర్ఫాల్స్. సో లెట్స్ సీ. అండ్ ఇక్కడైతే కొన్ని బోట్లు కనిపిస్తున్నాయి, చూపిస్తాను మీకు రిఫరెన్స్ కోసం. అంటే ఇంటి పోయే దారికి డిస్టెన్స్ అనమాట. సో నారాయణపూర్ అనేది 9 కిలోమీటర్స్ పోవాలి, అక్కడికి వెళ్ళక ముందు మనకు గండహత్తి.